ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో స్మార్ట్ టీవీస్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, స్క్రీన్ సైజ్ పెద్దగా ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్ అన్నింటిలో కూడా. మొన్న రీసెంట్గా మన ఛానల్లో నేను ఒక వీడియోని పోస్ట్ చేశాను, మొబైల్ ఫోన్స్ని ఎలా శానిటైజ్ చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని. సో ఇదైతే బాగానే ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం స్మార్ట్ టీవీస్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో అనే దాని గురించి ఒక వీడియో చేయమని అంటున్నారు. సో సాధారణంగా మనకి దీనికోసం స్పెషల్గా సర్వీసెస్ అయితే మనకి ఆన్లైన్లో ఎవరు అందించారు. ఆఫ్ కోర్స్ ఇది వచ్చినప్పటికే చాలా సింపుల్గా అందరం చేసుకోవచ్చు, కానీ కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా తేడా జరిగిందంటే ప్యానెల్ అంతా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, టోటల్గా మనం లాస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఈవెన్ చాలామంది నన్ను అడుగుతున్నారు వాటర్ తోటి క్లీన్ చేయొచ్చా. వాటర్ తోటి అస్సలు క్లీన్ చేయకూడదు, ముఖ్యంగా ఈ ఎడ్జెస్ట్లో వచ్చేటప్పటికే మనకి లిక్విడ్ అనేది అస్సలు వెళ్ళకూడదు. అఫ్ కోర్స్ దీని మదర్ బోర్డ్ వెనక ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ, కానీ ఇందులో ప్యానెల్ లోపలికి కనుక వాటర్ వెళ్ళాయంటే మనకి లైన్స్ కానీ లేదా ఏదన్నా రిఫ్లెక్షన్ ఇమేజ్ కానీ మనకు కనపడేటువంటి అవకాశం ఉంటుంది, లైక్ బర్న్ ఇమేజ్ లాగా కనపడేటువంటి అవకాశం ఉంది లేదా స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చాలా సునాయాసంగా చాలా సింపుల్గా మనం ఇంట్లో వాడేటువంటి వస్తువుల సహాయంతో దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీతో నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసుటిక్ బ్లాగ్స్. సో ముఖ్యంగా మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక 40 inches దాకా పర్వాలేదు, 50, 55, 65, 75 అలా స్క్రీన్ సైజ్ పెరిగే కొద్దీ కొంచెం మనకి కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు అయితే మీరు ఎడ్జెస్లో తాకకండి. ఎడ్జెస్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఎడ్జెస్లో స్క్రీన్ అనేది మనకి అటు ఇటు వైబ్రేట్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. సో సాధ్యమైనంత వరకు ప్యానల్ని చాలా సెన్సిటివ్గా అయితే మీరు హ్యాండిల్ చేయాలి. అండ్ అఫ్ కోర్స్ మీ దగ్గర మైక్రోఫైబర్ క్లాత్స్ దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో లేదా ఆన్లైన్లో కూడా. ఒకవేళ మీ దగ్గర మైక్రోఫైబర్ క్లాత్ లేకపోయినా కానీ ఇట్లా మీకు నార్మల్గా క్లాత్స్ కూడా చాలా స్మూత్ కాటన్ క్లాత్స్ కూడా దొరుకుతుంటాయి, లేదా మన ఇళ్లలో ఏదైనా స్పెక్స్ ఉన్నాయంటే లేదా ఆప్టికల్స్ షాప్స్లో మనం స్పెక్స్ కొనేటప్పుడు కూడా ఈ క్లాత్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. వీటిని మైక్రోఫైబర్ క్లాత్స్ అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాత్ తోటి పైన సర్ఫేస్లో ఉన్నటువంటి డస్ట్ మొత్తాన్ని కూడా మీరు నీట్గా రిమూవ్ అయితే చేయండి. సో ఇదేమవుతుందంటే డస్ట్ని టోటల్గా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు నేను మీరు చూసినటువంటి క్లీన్ చేసే టీవీ నేను పర్సనల్గా వాడేది, అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేటప్పటికే 55 inches. ఇక మొత్తం ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో దీనిపైన ఉండేటువంటి డస్ట్ పార్టికల్స్ మొత్తాన్ని నేనైతే రిమూవ్ చేశాను. సాధారణంగా మనం టీవీ అనగానే హాల్లోనే యూజ్ చేస్తుంటాం, హాల్లోనే ఎక్కువగా మనకి డస్ట్ క్యాచ్ అవుతూ ఉంటుంది కాబట్టి టీవీ మీద కూడా మనకి ఇదే డస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇదంతా కూడా డస్ట్ ఏదైతే ఇప్పుడు నేను ఈ టీవీ మీద నుంచి క్లీన్ చేసింది, ఇక్కడ మీకు అబ్జర్వ్ అవుతుంది కదా మొత్తం కూడా డస్టే. సో ఈ డస్ట్ పార్టికల్స్ మొత్తాన్ని కూడా నేను సింపుల్గా ఫస్ట్ దీనిపైన ఉండేటువంటి డస్ట్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. డస్ట్ అంతా కూడా నేను క్లీన్ చేశాను. తర్వాత రెగ్యులర్గా మనం వాడేటువంటి కోలిన్ ఉంటుంది చూసారా, ఈ కోలిన్తోనే దీన్ని అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారంటే నేను ఏదైతే డ్రైగా దీనిపైన ఉండేటువంటి డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసాను. ఈ క్లాత్ నేను మళ్ళీ తిరిగి యూజ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ తిరిగి నేను కెమికల్ని యూజ్ చేశాను అన్నట్లయితే దాని మీద ఉన్నటువంటి మురికి ఏదైతే ఉందో మళ్ళీ మనకి టీవీ మీద వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో రెగ్యులర్గా మరొక ఫ్రెష్ వైప్ని అయితే తీసుకున్నాను. సో ఇలా మీకు మొత్తం టోటల్ బాక్స్ అంతా దొరుకుతుంది ఆన్లైన్లో చూడండి. వీలైతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్ని ప్రొవైడ్ చేస్తాను, కానీ ప్రస్తుతం అయితే లాక్డౌన్ పీరియడ్ కాబట్టి మీకు దొరికే అవకాశం లేదు. లేదు అన్నట్లయితే మీ ఇంట్లో ఉండేటువంటి ఏదైనా సాఫ్ట్ క్లాత్ తోటి కూడా మీరు ఈ పని అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా నేను ఈ ఫ్రెష్ క్లాత్కి ఏదైతే ఉందో నేను ఇక్కడ ఈ కోలిన్ అయితే స్ప్రే చేస్తున్నాను. స్ప్రే చేసి ఈ కోలిన్ సహాయంతో నేను ఈ మొత్తాన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా స్క్రీన్ మీద నేను అప్లై చేయకుండా డైరెక్ట్గా ఈ వైప్కి అప్లై చేసి వైప్ ద్వారా దీన్ని అయితే నేను క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎక్కడెక్కడైతే మీకు మార్క్స్ కొంచెం ఐడెంటికల్గా కనపడుతూ ఉంటాయో వాటి దగ్గర కొంచెం మరీ అంత వెయిట్ కాకుండా లైట్గా రబ్ చేయండి, దట్ విల్ బి బెటర్. సో ఒక డైరెక్షన్లో కాకుండా మల్టీ డైరెక్షన్లో మీరు ఇట్లా రబ్ చేశారు అంటే దట్ విల్ బి గ్రేట్. మీకు ఎక్కడా కూడా మార్కులు లేకుండా కనపడుతూ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు ఫ్రెష్ వైప్స్నే యూజ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వైప్ ఏదన్నా దాని మీద ఏదన్నా చిన్న రాయి కానీ ఏదన్నా ఉంది అన్నట్లయితే అది మళ్ళీ మన ఎల్సిడి ప్యానెల్ మీద స్క్రాచ్ పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు అయితే ఫ్రెష్ వాటిని యూస్ చేయండి. ఒక్కసారి సింగిల్ యూస్ తీసి పక్కకు పడేసేయండి, మళ్ళీ అయితే యూస్ చేయకండి, ఎందుకంటే వాటి వల్ల మనకి స్క్రాచెస్ లేదా లోపల ఉండేటువంటి ఎల్సిడి ప్యానెల్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూసారంటే కొన్ని కొన్ని ఏరియాలలో నాకు ఆ డాగులు ఏవైతే ఉన్నాయంటే మార్క్ ఏదైతే ఉందో మరింత బ్రైటర్గా కనపడుతుంది. సో అట్లాంటి దగ్గర లైట్గా నేను నెయిల్ సహాయంతో, అంటే పెద్దగా కాదు లైట్గా నెయిల్ సహాయంతో నేను ఇదైతే క్లీన్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా క్లీన్ చేయండి. సో ఇక్కడ నేను ఈ పార్ట్ వరకు అంతా క్లీన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం అప్లై చేసుకొని
మళ్ళీ తిరిగి అంటే క్లాత్కి అప్లై చేసి క్లాత్ ద్వారా క్లాత్ సహాయంతో నేను ఇదంతా క్లీన్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఎల్సిడి ప్యానల్కి అయితే నేను ఈ కూలింగ్ అయితే అప్లై చేయట్లేదు. సో ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు క్లీన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా దానంతటా అదే మనకి ఎవాపరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎడ్జెస్లో ముఖ్యంగా చాలా సెన్సిటివ్ పార్ట్, చాలా నీట్గా చాలా సెన్సిటివ్గా క్లీన్ చేయండి. టైం తీసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ టైం తీసుకోండి, నీట్గా క్లీన్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, టీవీని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి మన ఇంట్లో ఉన్నటువంటి నామినల్ టూల్స్ తోటి లేదా నామినల్ వస్తువులతోటి అనే దాని గురించి మూడు విషయాలు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్గా ఎప్పుడూ కూడా మీరు టీవీ స్క్రీన్ మీద అయితే లిక్విడ్ని స్ప్రే చేయకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం సాధ్యమైనంత వరకు సాఫ్ట్ క్లాత్స్, కాటన్ క్లాత్స్ని అయితే యూస్ చేయండి. లేదా టీషర్ట్ మెటీరియల్స్ ఉంటాయి చూసారా, బనియన్ క్లాత్స్ అని అంటారు. సో అలాంటి వాటిని అయితే యూస్ చేయండి. దట్ విల్ బి మోర్ బెటర్, టీవీ మీద ప్యానల్స్ మీద స్క్రాచెస్ రాకుండా అయితే మనకు కాపాడుతూ ఉంటాయి. అండ్ ఎక్కువగా ప్రెషర్ని అయితే అప్లై చేయకండి. ప్రెషర్ అప్లై చేయడం వల్ల మీ టీవీ స్క్రీన్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక్కసారి యూస్ చేసిన కాత్ని మళ్ళీ అయితే యూస్ చేయకండి. డస్ట్ పార్టికల్స్ని క్లీన్ చేయడం కోసం ఒకటి వాడండి, అలాగే లిక్విడ్ స్ప్రేని యూస్ చేయడం కోసం మరొక క్లాత్ని అయితే యూస్ చేయండి. సో దీంతో మినిమల్ రిక్వైర్మెంట్స్ తోటి మీ ఇంట్లో ఉండేటువంటి స్మార్ట్ టీవీని కూడా మీరు చాలా సునాయాసంగా క్లీన్ చేసుకోవచ్చు. 32 inches కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈవెన్ 75 inches అయినా కానీ క్లీన్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.